ఏం చేసిండు? ఆన్లైన్ బుల్లెట్ అమ్మిన్ సార్. బండి అమ్మితే స్టేషన్ తీసుకొస్తారా? లేని బండి అమ్మిన్ సార్. లేని బండి ఎట్లమ్మినావురా? కూసరా ఇప్పుడు చెప్పు. ఇంటర్నెట్ నుండి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఫోటో డౌన్లోడ్ చేసి ఆన్లైన్ పెట్టిన సార్. నేను ఆర్మీ ఓన్లని ఫోటోలు ఐడి కార్డులు చూపించి నమ్మించిన సార్. హైదరాబాద్ బండి అంటే డైరెక్ట్ గా చూస్తే డౌట్ వస్తుంది కదా సార్, అందుకోసమే మహారాష్ట్ర బండి అని ఆన్లైన్ లో పెట్టిన సార్. 190,000 బండిని 70,000 అమ్ముతున్నంటే ఒక కస్టమర్ వచ్చింది సార్. ముందు పైసలు పంపి బండి పంపిస్తానంటే సగం పైసలు పంపిండి సార్. తర్వాత ఇన్సూరెన్స్ అని ట్యాక్స్ అని 2-3 సార్లు పైసలు వేయమంటే పంపించింది సార్. ఎన్ని పైసలు పంపుతున్నా బండి రాకపోయేసరికి డౌట్ వచ్చి మీకు కంప్లైంట్ చేసింది సార్. అంతే సార్. బండ్లు ఒకటే కాదు సార్, టీవీలు కార్లు మొబైల్ అన్నిట్లా ఆన్లైన్ అమ్ముతారు సార్. ఇడు ఇట్లా ఎంత మందికి అమ్మినవరా? 16 మందికి అమ్మినా సార్. 16 మందికి అమ్మినా సార్. 16 మందికి అమ్మినావా? లోపల ఎరీని అడు. చూసిండ్రు కదా, ఈ లేని వస్తువుల గురించి ఉన్న పైసలు ఓడ్కోకురి. ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు లైవ్ గా చూసి కన్ఫర్మ్ చేసుకోనుకోండి. ఫేక్ అని తెలిసిందనుకోండి వెంటనే మా సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయండి. మరియు ముఖ్యంగా ఈ తెలివన అకౌంట్లలో పైసలు ఎగురి. కారణాలు ఏవైనా సరే ఈ ఓఎల్ఎక్స్ క్విక్కర్ ఆన్లైన్ వెబ్సైట్ల కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి.